ఓకే, మ్యాట్రిక్స్ మెథడ్ ఇన్ పెరాక్సియల్ ఆప్టిక్స్, అలాగే అబరేషన్స్ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంటర్ఫీరెన్స్ లోకి వస్తున్నాం. సో ఇంటర్ఫీరెన్స్ అంతా కూడా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఇనీషియల్ గా ఈ రెండు మాటలు బేస్ చేసుకునే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్, మీకు లైట్ అనేది ఒక వేవ్ అనుకుంటే, రెండు వేవ్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ఫీర్ అయినప్పుడు దాన్ని సూపర్ పొజిషన్ అని కూడా అంటాం. ఇంకో వేవ్ వస్తుంది, ఆ రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ కానీ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు లైట్ ప్లస్ లైట్ ఈజ్ ఈక్వల్ టు మోర్ లైట్ అని మన ఉద్దేశం. అంటే 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 4 కదా, కానీ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఇలా ఉండదు అన్ని సందర్భాల్లో. అంటే లైట్ ప్లస్ లైట్ ఈజ్ ఈక్వల్ టు డార్క్ కూడా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రెండు వేవ్స్ కనుక సూపర్ ఇంపోజ్ అయితే, అంటే రెండు వేవ్స్ కంబైన్ అయితే రిజల్టెంట్ వేవ్ ఎలా వస్తుంది అన్నది నేర్చుకున్నాం. ఓకేనా? సో మనకి వెబ్లో చాలా టూల్స్ ఉంటాయి, మీరు నేను అందులో ఉన్న ఒక టూల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని ట్రై చేస్తున్నాను. మీరు ఇంకా అంటే సిమ్యులేషన్స్ అన్నమాట, ఇవి రెండు వేవ్స్ తీసుకోవడం, వాటి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ని అడ్జస్ట్ చేసి రిజల్టెంట్ వేవ్ ఎలా వస్తుంది ఇలా చూడటానికి చాలా రకాల టూల్స్ ఉంటాయి, మీరు అవి ఉపయోగించండి. నేను నాకు తెలిసిన ఒక టూల్ ఒకటి చూపిస్తాను. ఓకే, స్క్రీన్ మీద మీకు ఆరెంజ్ కలర్లో ఒక వేవ్, బ్లూ కలర్లో ఇంకో వేవ్ కనిపిస్తున్నాయి, అవునా కదా? ఇప్పుడు ఈ రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే వచ్చే రిజల్టెంట్ వేవ్, రెండు వేవ్స్ కలిస్తే వచ్చేది ఇంకో వేవే కదా, పార్టికల్ రాదు కదా. సో ఆరెంజ్లో ఉన్న వేవ్, బ్లూలో ఉన్న వేవ్ సూపర్ ఇంపోజ్ అయితే వచ్చే వేవ్ని కింద పింక్ కలర్లో చూపించాడు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు ఆ పైన ఉన్న రెండు వేవ్స్ని అబ్జర్వ్ చేయండి. సూపర్ ఇంపోజ్ అయిన రెండు వేవ్స్ని అబ్జర్వ్ చేస్తే రెండు కవల పిల్లల్లా ఉన్నాయి, దే ఆర్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్. ఓకేనా? సో చూడండి, పాయింట్ ఏంటంటే, మీరు నా కర్సర్ ఫాలో అవ్వండి అమ్మా, కర్సర్ చూస్తున్నారు కదా, ఇది వేవ్ 1, దిస్ ఈస్ వేవ్ 2, అండ్ దీస్ టూ సూపర్ ఇంపోజ్ టు ఫార్మ్ దిస్ వేవ్. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వేవ్స్. మీరు ఇప్పుడు పాయింట్ ఏంటంటే చూడండి, ఇలా రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మీకు ఏమైంది, ఇంకో పెద్ద వేవ్ వచ్చింది. అంటే దీని యాంప్లిట్యూడ్ A1 అనుకోండి, దీని యాంప్లిట్యూడ్ A2 అనుకోండి, ఈ ఫామ్ అయిన రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? A1 + A2, అంతే కదా, రెండు యాడ్ అయినాయి, రెండు వేవ్స్ యాడ్ అయినాయి. ఓకేనా? ఎందుకు యాడ్ అయినాయి అంటే, ఈ రెండు ఇన్ఫేజ్లో ఉన్నాయి. ఇన్ఫేజ్లో ఉండడం అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక వేవ్ యొక్క క్రస్ట్, ట్రఫ్ పాయింట్స్ మీకు తెలుసు కదా, క్రస్ట్ అంటే పాజిటివ్లో వైబ్రేషన్ ఎక్కువ ఉన్న పాయింట్, అంటే యాంప్లిట్యూడ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఇదే కదా, ఈ పాయింట్ క్రస్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? ట్రఫ్ అంటాం, క్రస్ట్, ట్రఫ్. ఇప్పుడు ఈ రెండు వేవ్స్ ఇన్ఫేజ్లో ఉన్నాయి, నేను ఎందుకు అన్నానంటే, ఈ వేవ్ యొక్క క్రస్ట్కి తిన్నంగా రెండో వేవ్ క్రస్ట్ ఉంది, దీని యొక్క ట్రఫ్కి తిన్నంగా రెండో వేవ్ యొక్క ట్రఫ్ ఉంది. అంటే క్రస్ట్, క్రస్ట్, ట్రఫ్, ట్రఫ్ ఏమవుతున్నాయి? సింక్ అవుతున్నాయి. అలా ఉన్నప్పుడు వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ కానీ ఫేజ్ డిఫరెన్స్ కానీ లేదని అర్థం. అంటే దే ఆర్ ఇన్ ఫేజ్, ఫేజ్లో ఉన్నాయి రెండు కూడా. అలా ఫేజ్లో ఉన్న రెండు వేవ్స్ కనుక ఇంటర్ఫీర్ అయితే, సూపర్ ఇంపోజ్ అయితే, ఆ రెండు వేవ్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? యాడ్ అయ్యి ఇంకో పెద్ద వేవ్ వస్తుంది. ఓకేనా? ఇలాంటి ఇంటర్ఫీరెన్స్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటాం. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి? నిర్మాణాత్మకం అంటే అది, దానివల్ల ఏమైంది? పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, ఇంకా పెద్ద వేవ్ వచ్చింది, అంటే ఇంటెన్సిటీ పెరిగింది. ఓకేనా? అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు A1 యాంప్లిట్యూడ్ అనుకోండి, ఫస్ట్ వేవ్ది, A2 రెండో వేవ్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఏమైంది యాంప్లిట్యూడ్? A1 + A2 యాడ్ అయినాయి రెండు కూడా. ఇప్పుడు నేను స్లైట్గా సెకండ్ వేవ్ని మారుస్తాను, చూడండి ఏం జరుగుద్దో అబ్జర్వ్ చేయండి. ఇందాకటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు ఈ రెండు వేవ్స్ ఫేజ్ లో ఉన్నాయా చెప్పండి? అర్థం, ఇన్ ఫేజ్, ఫేజ్ లో లేవు. ఎందుకు లేవంటే, క్రస్ట్, క్రస్ట్, ట్రఫ్, ట్రఫ్ సింక్ అవుతున్నాయా? అవ్వట్లేదు. మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక వేవ్ యొక్క క్రస్ట్ కి డైరెక్ట్ గా ట్రఫ్, క్రస్ట్ లేదు, అలాగే దీని యొక్క ట్రఫ్ కి తిన్నంగా ట్రఫ్ లేదు. సో దే ఆర్ నాట్ ఇన్ ఫేజ్.
దే ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్ అనమాట. అలా ఉన్నప్పుడు చూడండి, ఇందాక యాంప్లిట్యూడ్ మళ్ళీ మారుస్తాను చూడండి, ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు సూపర్ పొజిషన్ జరిగితే రిజల్టెంట్ వేవ్ ఎలా వచ్చింది, పెద్దగా వచ్చింది. ఈ ఫేజ్ కనుక మనం ఎప్పుడైతే మారుస్తున్నామో రెండు నెమ్మదిగా అవుట్ ఆఫ్ ఫేజ్ అయిపోతున్నాయి, అప్పుడు రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమైంది, తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఫుల్గా అవుట్ ఆఫ్ ఫేజ్ లో పెట్టేస్తాను, ఏమైంది అప్పుడు చూడండి, రిజల్టెంట్ ఏమైంది, అసలు వేవే కనబడతల్లా, అంటే వేవ్ నాశనం అయిపోయింది, డిస్ట్రక్షన్. సో అంటే రెండు వేవ్స్ ఇప్పుడు యాడ్ అవ్వలా, సబ్ట్రాక్ట్ అయినాయి. అంటే ఇందాక అయితే ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు 2+2 4 వచ్చింది, అంటే పెద్ద వేవ్ వచ్చింది. ఇప్పుడు 2-2 కింద లెక్క, 0 0 అంటే అంతేగా వేవ్ లేదు, ఒక లైన్ వచ్చింది, డెడ్ లైన్. సో దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. సో మీకు ఒక పాయింట్ అర్థమై ఉంటుంది, ఇక్కడ రెండు వేవ్స్ అవి లైట్ వేవ్స్ అవ్వచ్చు, సౌండ్ వేవ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సూపర్ పొజిషన్ అనేది ఏ వేవ్స్ కైనా ఉంటుంది ప్రాపర్టీ, ఓకేనా. రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు వచ్చే రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి, దేని మీద డిపెండ్ అవుతుంది, వాటి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ లేదా పాత్ డిఫరెన్స్ అని అనొచ్చు కదా. సో ఇందాక కేసులు నేను ఏమన్నా మార్చాను, అసలు మీరు ఆరెంజ్ వేవ్ ని బ్లూ వేవ్ ని నేనేం మార్చలా, వాటి యాంప్లిట్యూడ్స్ నేను మార్చలా, ఏం తగ్గించానా ఏం తగ్గించలా, జస్ట్ వాటిని ఫేజ్ లో లేకుండా మార్చాను. ఇక్కడ ఇవి ఏమన్నట్టు, ఇప్పుడు ఎలా ఉన్నట్టు తెలుసా, ఇవి అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నట్టు. ఎందుకని చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వేవ్ యొక్క క్రస్ట్ ఆపోజిట్ గా ఏముంది, ఇక్కడ ట్రఫ్ ఉంది, అలాగే ఆరెంజ్ కలర్ వేవ్ యొక్క క్రస్ట్ కి తిన్నంగా బ్లూ వేవ్ యొక్క ట్రఫ్ ఉంది, ఓకేనా. సో క్రస్ట్ క్రస్ట్ ట్రఫ్ ట్రఫ్ కాకుండా ఇక్కడ ఆపోజిట్ గా ఉన్నాయి కదా. సో వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంది, దే ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉందని చెప్పాలో తెలుసా, అంటే క్రస్ట్ కి తిన్నంగా ట్రఫ్ ఉందంటే అర్థం నువ్వు ఇటు చూస్తుంటే మీ ఫ్రెండ్ ఇటు చూస్తున్నట్టు లెక్క, అంటే 180 డిగ్రీస్. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రెండు వేవ్స్ మధ్య రైట్ నౌ మీరు చూస్తున్న రెండు వేవ్స్ మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని చెప్పాలి, మీరు 180 అని చెప్పాలి. అదవుతుందమ్మా, వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత, 180. అలా కాకుండా ఇందాక నేను మార్చాను కదా ఇన్ ఫేజ్ లో, ఇప్పుడు వీటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత చెప్పండి, ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఇప్పుడు, 0 కదా, 0. మనం ఈ ఈ ఇది మారుస్తూ ఉంటే, ఈ టూల్ని మనం మారుస్తూ ఉంటే ఫేజ్ డిఫరెన్స్ నెమ్మదిగా పెరుగుతుంది, 45 డిగ్రీస్, 90 డిగ్రీస్, అలాగ 120 130, చివరికి వచ్చేటప్పటికి 180 అయింది. ఎప్పుడైతే 180 ఫేజ్ డిఫరెన్స్ వచ్చిందో దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫేజ్, లీడింగ్ టు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. అప్పుడు మనకి ఇలాంటి ఒక డెడ్ లైన్ వచ్చింది. సో కీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వెన్ వేవ్స్ ఇంటర్ఫియర్ ద రిజల్టెంట్ వేవ్స్ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ది ఫేజ్ డిఫరెన్స్ ఆర్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వేవ్స్, ఓకేనా. ఇన్ ఫేజ్ లో ఉంటే యాడ్ అవుతాయి, అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటే సబ్ట్రాక్ట్ అవుతాయి, ఓకే. ఇది మెయిన్ పాయింట్, ఇది అర్థమైతేనే మీకు ఇంటర్ఫీరెన్స్ కానీ నెక్స్ట్ డైఫ్రాక్షన్ కానీ అర్థం అవుతాయి, ఓకేనా. సో ఇప్పుడు ఇన్ ఫేజ్ లో ఉన్నాయి, అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నాయని చెప్పాను, ఆ పాత్ డిఫరెన్స్ వాల్యూ ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ కూడా చెప్పగలగాలి, ఓకేనా. ఇప్పుడు ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత, 0. ఇప్పుడు మీరు చూస్తుంది ఇన్ ఫేజ్ కాదు కదా, అవుట్ ఆఫ్ ఫేజ్. అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత, 180 డిగ్రీస్ అని చెప్పాలి, ఓకేనా. 180 డిగ్రీస్ అంటే పై అంటాం కదా, పై 180 డిగ్రీస్. ఇప్పుడు మనం యాక్చువల్గా నోట్స్ షేర్ చేస్తాం చూడండి, అమ్మ ఇందులో చెప్పిన దాంట్లో ఈ స్లైడ్లో ఏమైనా డౌట్ ఉందా, ఎందుకంటే ఇది క్లోజ్ చేస్తున్నాను నేను. సరే ఇది క్లోజ్ చేస్తున్నాను అయితే. ఓకే, సో ఫస్ట్ మనం ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ లో నేర్చుకోవాల్సింది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది అదే కదా. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏం చెప్తుందంటే, ఆర్ ఇస్ ఈక్వల్ టు y1 + y2 అవ్వచ్చు, లేదా y1 - y2 అవ్వచ్చు.
y1 + y2 ఎప్పుడవుతాయి? బోత్ ఆర్ ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు, ఇదేమో అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇంటర్ఫీరెన్స్ అంటే ఏమవుతుందంటే మాడిఫికేషన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ ఏమవుతుంది ఇక్కడ? మారుతుందా లేదా? మారుతుంది కదా. ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇంటెన్సిటీ మినిమం ఉంటుంది. సో దేర్ ఇస్ అ మాడిఫికేషన్ ఇన్ ఇంటెన్సిటీ, దట్ ఇస్ వాట్ వి కాల్ ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్స్ అనేది మనకి రెండు చాప్టర్స్ ఉన్నాయి ఇందులో, సబ్ చాప్టర్స్ రెండమ్మా. ఒకటి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, రెండోది డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. చాలా సందర్భాల్లో ఏమడిగారంటే ఫలానా ఎక్స్పెరిమెంట్ చెప్పి ఇది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లోకి వస్తుందా, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లోకి వస్తుందా అని అడుగుతారు. ఓకేనా? మనకి ఫస్ట్ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఫ్రెనెల్స్ బైప్రిజం, లాయిడ్ సింగిల్ మిర్రర్. వీటన్నిటిలో ఏం జరుగుద్దంటే నమ్మా, ఒక వేవ్ ఉంటుంది. ఆ వేవ్ కొన్ని స్లిట్స్ లోంచి పాస్ అయ్యి రెండు వేవ్స్ కింద విడిపోతుంది. అంటే ఆ వేవ్ ఫ్రంట్ ఏమవుద్ది? మొక్కలవుద్ది. సో దాన్ని మనం ఏమనొచ్చు? డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అనొచ్చు. సో ఈ మూడు కూడా డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ కిందకు వస్తాయి. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే మనం న్యూటన్స్ రింగ్స్ కానీ ఇంటర్ఫెరామీటర్ కానీ చూసినప్పుడు ఎక్కడ వేవ్ అనే డయాగ్రామ్ గీయం, వేవ్ ఫ్రంట్స్ అనం మనం. రిఫ్లెక్టెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత, రిఫ్రాక్టెడ్ లైట్ ఎంత, ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అని వేస్తాం తప్ప వేవ్ ఫ్రంట్ అది రెండిట్లోంచి స్ప్లిట్ అయ్యి వెళ్ళడం, స్ప్లిట్ అయిన రెండు వేవ్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ఫీర్ అవ్వడం ఇలాంటి భాష ఉండదు అక్కడ అక్కడ. ఓకేనా? సో అది ఎందులోకి వస్తుంది? డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లోకి వస్తుంది. మీరు ఈ ఐదిట్లో ఏది అడిగినా ఏది ఏ కేటగిరీలోకి వెళ్తుంది అనేది ఎమ్మటే చెప్పగలగాలి. ఓకేనా? న్యూటన్స్ రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. లాయిడ్ సింగిల్ మిర్రర్ ఈజ్ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. అంటే మీరు భయా చేయక్కర్లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా యంగ్స్ ఎక్స్పెరిమెంట్, బైప్రిజం బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాం కదమ్మా. ఆ డిస్కస్ చేసినప్పుడు మీకే అర్థమైపోతుంది ఆ డిస్కషన్ లో ఇది వేవ్ ఫ్రంట్ డివిజన్ లోకి వెళ్తుందా యాంప్లిట్యూడ్ డివిజన్ లోకి వెళ్తుందా మీరే చెప్పేయచ్చు. ఓకే? సో ఇది ఒక పాయింట్. సో ఇప్పుడు యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లోకి వద్దాం. యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో ఇక్కడ చూడండి, నేను స్కిమాటిక్ గా చిన్న డయాగ్రమ్ వేసాను. ఇక్కడ ఎస్ అనేది సోర్స్ ఆఫ్ లైట్, ఎస్ నుంచి వచ్చిన లైట్ ఏమవుతుందంటే ఈ వేవ్ ఫ్రంట్, దీని వేవ్ ఫ్రంట్ అంటాం. S1 S2 అని రెండు స్లిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఈ వేవ్ ఫ్రంట్ ఇలాగ ట్రావెల్ చేస్తూ స్ప్లిట్ అయిపోతుంది, S1 లోంచి అలాగే S2 లోంచి రెండు ముక్కలుగా సెపరేట్ అయిపోయి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎస్ అనే ఒక సోర్స్ కాస్త రెండు సోర్సెస్ గా మారినట్టే కదా, S1 S2. S1 లోంచి వచ్చిన లైట్ S2 లోంచి వచ్చిన లైట్ ఏమవుతాయి? ఇంటర్ఫీర్ అయ్యి మీకు ఒక ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇప్పుడు మీలో నాకు ఒక క్వశ్చన్ చెప్పండి అమ్మా, ఎంతమంది న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు లేకపోతే వెడ్జ్ ఎక్స్పెరిమెంట్ చేశారు? చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా అమ్మా ఇంకా చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వంశీ నువ్వు చేసావా యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లేకపోతే వెజ్? వెజ్ చేసింది సార్ వెజ్ చేసావు. వెంకటేష్ నువ్వేమన్నా చూసావమ్మా ఫ్రింజెస్ ఎప్పుడన్నా ల్యాబ్లో? వెజ్ వెజ్ ఒకటి చేసింది సార్ వెజ్ చేసావు, వెరీ గుడ్. అంటే మీకు ఐడియా. ఆదిత్య నువ్వు చేసావు నాన్న? ఎస్ సార్ చేసాం సార్ రెండు ఓకే. ప్రాక్టికల్ చేసాం సో మీకు అక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, మీరు ట్రావెలింగ్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు బ్రైట్ డార్క్ ఆల్టర్నేట్ గా ఫ్రింజెస్ వచ్చినాయి కదా. సో ఇంటెన్సిటీ ఏమైంది? మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం అలా మారుతుందా లేదా, దాన్నే మనం ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అంటాం. ఓకే? అలాంటి ప్యాటర్న్ ఈ స్క్రీన్ మీద ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో మనకి మనం తీసుకున్న సోర్స్ ఒకటే, కానీ అది ఏమైంది? రెండు సోర్సెస్ కింద మారింది, S1 S2. ఈ రెండింటినీ కొహరెంట్ సోర్సెస్ అంటారు. కొహరెంట్ సోర్సెస్ అంటే ఏంటో నెక్స్ట్ వస్తుంది. ఈ రెండు కూడా రియల్ సోర్సెసే కదా, వర్చువల్ కాదు కదా. సో యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో మనం తీసుకున్న రెండు సోర్సెస్ కూడా రియల్ సోర్సెస్. ఎప్పుడు రెండు సోర్సెస్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకని? ఇంటర్ఫీరెన్స్ అంటే ఇద్దరు ఉండాలి కదా, ఒకడు ఒకటితో ఇంటర్ఫీర్ అయిపోడు కదా. ఇద్దరు ఉంటేనే ఇంటర్ఫీరెన్స్ అంటాం. ఒక ఒక సోర్స్ లోంచి వచ్చిన లైట్ ఇంకో సోర్స్ లోంచి వచ్చిన లైట్ ఒకదానితో ఒకటి ఇంటర్ఫీర్ అయ్యి బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ చేస్తాయి, అదే కదా కాన్సెప్ట్. సో మనకు ఖచ్చితంగా రెండు సోర్సెస్ ఉంటాయి ఎందులో అయినా సరే,
ఫ్రెనెల్ బైప్రిజం అయినా లాయిడ్స్ మిర్రర్ అయినా ఏదైనా సరే యూ విల్ హ్యావ్ టూ సోర్సెస్, టూ కొహరెంట్ సోర్సెస్. అవి ఏంటి అన్నది మనం ఎప్పుడూ తెలుసుకుంటా ఉండాలి. అవి రియల్ సోర్సెస్ ఆ వర్చువల్ అని తెలియాలి. యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో రెండు కూడా రియల్ సోర్సెస్ మీకు తెలిసిపోతున్నాయి కదా. ఎస్ లోంచి వెళ్ళిన లైట్ రెండు రెండిట్లోంచి స్ప్లిట్ అయ్యి వెళ్తుంది అంతే సింపుల్. సో ఇక్కడ మనం ఇందులో మ్యాథమెటిక్స్ చూస్తే ఇక్కడ ఏ వన్ ఏ టూలు ఏంటో చెప్పండి ఎవరన్నా. ఏ వన్ ఏ టూలు ఏంటండి? యాంప్లిట్యూడ్ సార్. ఏ యాంప్లిట్యూడ్ ఎస్ వన్ ఎస్ టూ ఇంటర్ఫియర్ ఎస్ వన్ ఎస్ వెరీ గుడ్ ఇంటర్ఫియర్ అయ్యే రెండు వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్. ఇంటర్ఫియరెన్స్ అయింది కదా, అయిన తర్వాత ఒక రిజల్టెంట్ వేవ్ వస్తుంది కదా, అదే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. దాని యొక్క ఇంటెన్సిటీ మాక్సిమం మినిమం, మాక్సిమం మినిమం మారుతుంది కదా. మాక్సిమం ఇంటెన్సిటీకి ఫార్ములా ఏ వన్ ప్లస్ ఏ టూ హోల్ స్క్వేర్. మీకు తెలుసు కదమ్మా ఆంప్లిట్యూడ్ ని స్క్వేర్ చేస్తే ఇంటెన్సిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎస్ వన్ లోంచి వచ్చే లైట్ ఉంది కదా, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంతో చెప్పండి. యాంప్లిట్యూడ్ కాదు నేను అడిగేది, ఫస్ట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ. వెరీ గుడ్, ఏ వన్ స్క్వేర్. అలాగే సెకండ్ వేవ్ది ఏ టూ స్క్వేర్. అంటే యాంప్లిట్యూడ్ ని స్క్వేర్ చేస్తే ఇంటెన్సిటీ వస్తుంది. సో రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ మాత్రం ఐ మ్యాక్స్ అయితే గనక, మాక్సిమం అయితే గనక ఏ వన్ ప్లస్ ఏ టూ హోల్ స్క్వేర్, మినిమం అయితే ఏ వన్ మైనస్ ఏ టూ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ వన్ ప్లస్ ఏ టూ అంటే రెండు వేవ్స్ ఏవైనాయి, యాడ్ అయినాయి. యాడ్ అయిన దాన్ని ఏమంటాం మనం? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. అలాగే ఏ వన్ మైనస్ ఏ టూ అంటే సబ్ట్రాక్ట్ అయినాయి కదా, అంటే ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా యానిమేషన్ చూస్తాం కదమ్మా. సో ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ అయితే అంటే ఇంటర్ఫియర్ అయ్యే రెండు వేవ్స్ యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఐమాక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఏ ప్లస్ ఏ అంత టూ ఏ కదా, టూ ఏ హోల్ స్క్వేర్ అంత ఫోర్ ఏ స్క్వేర్, మినిమం ఏమో జీరో అవుతుంది. ఓకేనా? తర్వాత యావరేజ్ ఇంటెన్సిటీ ఎంత అని అడుగుతాడు. అది సింపుల్ గా ఐ వన్ ప్లస్ ఐ టూ అమ్మ. ఓకేనా? యావరేజ్ ఇంటెన్సిటీ ఐ వన్ ప్లస్ ఐ టూ. దీన్ని ఇంకోలా రాయొచ్చండి, ఏ వన్ స్క్వేర్ ప్లస్ ఏ టూ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో యావరేజ్ ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ది సమ్ ఆఫ్ ది ఇంటెన్సిటీస్ ఆఫ్ ద టూ ఇంటర్ఫియరింగ్ వేవ్స్. ఓకేనా? కానీ మాక్సిమం ఇంటెన్సిటీ అంటే అది కాదు. మాక్సిమం ఇంటెన్సిటీ అంటే ఏ వన్ ప్లస్ ఏ టూ హోల్ స్క్వేర్, మినిమం ఇంటెన్సిటీ అంటే ఏ వన్ మైనస్ ఏ టూ హోల్ స్క్వేర్. యావరేజ్ అంటే మాత్రం సింపుల్గా ఐ వన్ ప్లస్ ఐ టూ. ఓకే, అంటే ఏ వన్ స్క్వేర్ ప్లస్ ఏ టూ స్క్వేర్. ఇక్కడ కొహరెంట్ సోర్సెస్ అనే మాట వచ్చింది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఎక్స్పెరిమెంట్ తీసుకొని న్యూటన్ సారీ న్యూటన్ తీసుకోవాలి, యంగ్స్ ఎక్స్పెరిమెంటో లేకపోతే ఫ్రెనెల్ బైప్రిజం లాయిడ్స్ మిర్రరో ఎక్స్పెరిమెంటల్గా ల్యాబ్లో సెట్ చేసి మనం ఫ్రింజెస్ చూద్దామని ట్రై చేస్తున్నాం. ఫ్రింజెస్ ఎప్పుడు వస్తాయంటే రెండు సోర్సెస్ కొహరెంట్ అయితేనే వస్తాయి. నాన్ కొహరెంట్ సోర్సెస్తో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ రాదు, వచ్చినా మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము. ఓకేనా? అసలు మరి కొహరెంట్ సోర్సెస్ అంటే ఏంటంటే టూ సోర్సెస్ విచ్ మెయింటైన్ జీరో ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. ఇప్పుడు రెండు సోర్సెస్ నుంచి వేవ్స్ వస్తాయి కదా, ఆ వేవ్స్ ఎలా ఉండాలి? వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ జీరో అన్న ఉండాలి, అంటే రెండు ఇన్ ఫేజ్లో ఉండాలి. లేకపోతే ఫేజ్ డిఫరెన్స్ జీరో అవ్వక్కర్లా, ఉండొచ్చు కొద్ది గొప్ప ఫేజ్ డిఫరెన్స్, 30 డిగ్రీసో 60 డిగ్రీసో 90 డిగ్రీసో రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. కాకపోతే ఆ ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి, టైంతో పాటు మారకూడదు. టైంతో పాటు మారిందనుకోండి ఫేజ్ డిఫరెన్స్ రెండింటి 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 నుంచి వచ్చే వేవ్స్, మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ సస్టైన్డ్గా ఉండదు. సస్టైన్డ్గా ఉండదు అంటే ఫ్లక్చువేట్ అవుతుంది, ఇలా 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 ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము అసలు. ఓకేనా? సో ఇంటర్ఫియరెన్స్ జరగదా సార్ అంటే జరుగుతుంది. ఇంటర్ఫియరెన్స్ జరగడం ఒక దారి, మనం అబ్జర్వ్ చేయగలగడం ఇంకో దారి, అంతే కదా. సో అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అబ్జర్వేషన్ ఉన్నప్పుడే కదా ఫ్రింజ్ విత్ కట్టి దాని నుంచి మనం ఇంకేదన్నా విలువ కనుగొగలం. ఓకేనా? సో సస్టైన్డ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ రావాలి అంటే ద టూ సోర్సెస్ మస్ట్ బి కొహరెంట్. కొహరెంట్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఐదర్ జీరో ఫేజ్ డిఫరెన్స్ కానీ ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కానీ ఉండాలి ఆ రెండింటి మధ్య. అలా ఉంటేనే వాటిని కొహరెంట్ అంటారు. ఓకేనా? కొహరెన్స్ మళ్ళీ రెండు రకాలు, స్పేషియల్ కొహరెన్స్, టెంపోరల్ కొహరెన్స్. స్పేషియల్ అంటే ఏం లేదు, ఎక్స్వైజెడ్ సంబంధించింది. టెంపోరల్ అంటే టైంలో కొహరెన్స్. ఓకే, సో ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి, అవి అవి మాత్రం గుర్తుపెట్టుకోండి.
డెల్టా టీ అంటే రెండింటి మధ్య ఉన్న టైం గ్యాప్, రెండు వేవ్స్ మధ్య ఉన్న టైం గ్యాప్ నానో సెకండ్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనకి స్పేషియల్ కొహరెన్స్ ఉంటుందండి. ఓకే, తర్వాత టెంపోరల్ కొహరెన్స్ జనరల్గా ఏ సందర్భంలో వస్తుందంటే మనం తీసుకున్న లైట్ మోనోక్రోమాటిక్ అయితే టెంపోరల్ కొహరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, అంటే జనరల్గా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఏ కొహరెన్స్ వచ్చిందని అడుగుతాడు. యంగ్స్ ఎక్స్పెరిమెంట్లో మనం తీసుకున్నవి ఏంటి, రెండు ఐడెంటికల్ సోర్సెస్ కదా, రెండు కమల పిల్లలు, ఐడెంటికల్ ట్విన్స్ అంటాం చూసా. ట్విన్స్లో మళ్ళీ రకాలు ఉంటారు, ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని. జీన్స్లో చూపించారు ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళు. సో ఇక్కడ మనకి ఐడెంటికల్గా ఉన్నాయి కదా రెండు సోర్సెస్, సో పైగా అవి మోనోక్రోమాటిక్ కాబట్టి మనం చూడండి న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్ కానీ వెజ్ ప్రాక్టికల్ కానీ సోడియం ల్యాంప్తోనే చేస్తాం, వైట్ లైట్తో చెయ్యం. ఓకేనా, అంటే మనకి రెండు కూడా ఒకే వేవ్ లెంగ్త్ ఉండాలి సేమ్. ఓకేనా, అందుకని మనకి మోనోక్రోమాటిక్ అని ఎప్పుడైతే అన్నామో అది టెంపోరల్ కొహరెన్స్. ఓకేనా, సో యంగ్స్ ఎక్స్పెరిమెంట్లో ఏ కొహరెన్స్ ఉంటుంది అని అడిగితే మీరు టెంపోరల్ కొహరెన్స్ అని చెప్పాలి. జనరల్గా టెంపోరల్ కొహరెన్సే ఉంటుంది, స్పేషియల్ కొహరెన్స్ కాదు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి చూడండి. నేనేం చెప్పాను, ఇంటర్ఫేరెన్స్ ప్యాటర్న్ ఒకటి వస్తుంది కదా, మీరు యాక్చువల్గా మీరు ప్రాక్టికల్ చేశారు కాబట్టి మీకు చెప్పడం చాలా తేలిక. బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, ఇలా ఫ్రింజెస్ వస్తాయి కదమ్మా. వెజ్లో అయితే ఇలా స్ట్రైట్గా వస్తాయి, న్యూటన్స్ రింగ్స్లో అయితే ఇలా సర్కిల్స్ వస్తాయి, వీటిని న్యూటన్స్ రింగ్స్ అంటాం. ఫ్రింజ్ విడ్త్ అంటే ఏం లేదు, రెండు ఫ్రింజెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫ్రింజ్ విడ్త్ బీటా అంటాం. చెప్పండి ఎవరన్నా, ఏంటి ల్యాండా అంటే? మనం ల్యాండా అనే అక్షరం దేనికి వాడతామమ్మా? వేవ్ లెంగ్త్ మనం యూజ్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్, అది మోనోక్రోమాటిక్ కదా. తర్వాత క్యాపిటల్ డి అంటే ఏంటంటే మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్. సో చూడండి, డి అంటే ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ లో ఉంది చూడండి అమ్మా, కొహరెంట్ సోర్సెస్ కిను స్క్రీన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని క్యాపిటల్ డి అంటారు. అలాగే టూ డి అని వచ్చింది కదా కింద, టూ డి అంటే ఏంటి, ఈ రెండు కొహరెంట్ సోర్సెస్ మధ్య ఉన్న గ్యాప్, వాటి మధ్య ఉన్న సెపరేషన్ 2D. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ల్యాండా అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదులే, వేవ్ లెంగ్త్ తెలుస్తుంది. క్యాపిటల్ డి అంటే స్క్రీన్ యొక్క డిస్టెన్స్, 2D అంటే ఏంటంటే డి కాదు 2D, 2D అంటే ఏంటంటే ఆ రెండు సోర్సెస్ S1 S2 మధ్య ఉన్న సెపరేషన్. ఓకే, సో ఫ్రింజ్ విడ్త్ బీటాకి ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి. ఏంటంటే నేను స్క్రీన్ ని ఇప్పుడున్న డిస్టెన్స్ కి డబల్ డిస్టెన్స్ లో పెట్టాను స్క్రీన్ ని, ఫ్రింజ్ విడ్త్ ఏమవుద్ది? డబుల్ అవుతుంది. అలాగే కొహరెంట్ సోర్సెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని హాఫ్ కి తగ్గించాను, ఫ్రింజ్ విడ్త్ ఏమవుద్ది? వెరీ గుడ్. సో లా బీటా అనేది ఫ్రింజ్ విడ్త్ కదా, అది క్యాపిటల్ డి వలన మారుతుంది, తర్వాత కొహరెంట్ సోర్సెస్ మధ్య ఉన్న 2D వలన కూడా మారుతుందమ్మా. ఓకేనా, అలాగే నేనేం చేశానంటే సోడియం ల్యాంప్ తీసేసి బ్లూ కలర్ లైట్ వచ్చే ఒక ల్యాంప్ పెట్టాను, అది కూడా మోనోక్రోమాటిక్. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ద ఫ్రింజ్ విడ్త్? సోడియం నుంచి వచ్చేది ఏ లైట్ అండి, ఏ కలర్ లైట్? ఎల్లో లైట్ కదా. నేను ఏమంటున్నాను, ఎల్లో తీసేసి బ్లూ ల్యాంప్ పెట్టాను, ఓన్లీ బ్లూ కలరే వస్తుంది దాని నుంచి. వాట్ హ్యాపెన్స్ టు ద ఫ్రింజ్ విత్? వెరీ గుడ్. ఎందుకని, ఆరెంజ్ తో పోలిస్తే బ్లూ యొక్క వేవ్ లెంగ్త్ తక్కువ, వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి ల్యాండా తగ్గుతే బీటా కూడా తగ్గుద్ది కదా. సో ఈ డిపెండెన్సీస్ ఇంపార్టెంట్, వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఈక్వేషన్ వచ్చింది అంటే దాన్ని మనం స్క్వీజ్ చేసేసి చెరుకు రసం పిండినట్టు దాని నుంచి ఏం లాగాలో అన్ని లాగేయాలి. ఓకేనా, సో ఫ్రింజ్ విత్ బీటా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లాయిడ్స్ మిర్రర్ లో అయినా లేకపోతే ఫ్రెనల్ బైప్రిజం ఎందులో అయినా ఇదే ఫార్ములా, ఫార్ములా మారదు. ఫామ్ అయ్యే ఇంటర్ఫేరెన్స్ ప్యాటర్న్ యొక్క స్ట్రక్చర్ మారచ్చు తప్ప, అంటే ఎలా ఫామ్ అవుతాయి, సోర్సెస్ రియలా వర్చువలా అవి మారతాయి తప్ప, ఫ్రింజ్ విడ్త్ కి ఎక్స్ప్రెషన్ మాత్రం ఎప్పుడు కూడా ల్యాండా డి బై 2D, దట్స్ ఆల్. ఇప్పుడు మన యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో గుర్తుపెట్టుకోవాల్సిన యునిక్ పాయింట్స్ ఏంటో చెప్పండి, రెండు సోర్సెస్ రియలా వర్చువలా? రెండు రియల్ సోర్సెస్. ఓకేనా, తర్వాత మనకి ఇందులో
మనం చూసిన కొహరెన్స్ ఏ టైప్ ఆఫ్ కొహరెన్స్ అది? సార్ టెంపోరల్ కొహరెన్స్. తర్వాత కొహరెంట్ సోర్స్ అంటే ఐడియా వచ్చింది కదా, ఫేజ్ డిఫరెన్స్ జీరో అన్నా ఉండాలి లేకపోతే ఎలా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి, అంతేగాని టైంతో పాటు మారకూడదు. టైంతో పాటు మారిపోతే అది ప్రాబ్లం, ఇంటర్ఫేరెన్స్ ప్యాటర్న్ సస్టైన్డ్ గా ఉండదు. ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం. వేవ్ ఫ్రంట్ అంటే ఒకసారి ఏమా, వేవ్ ఫ్రంట్ అంటే ఒకసారి చెప్పండి. వేవ్ ఫ్రంట్ అంటే ఏం లేదు, యాక్చువల్ గా వేవ్ కి వేవ్ ఫ్రంట్ కి చిన్న తేడా ఉందమ్మా. మనం వేవ్ అంటే ఎలా గీస్తామంటే, మనం ఇందాక యానిమేషన్ చూసాం కదా ఇలా గీస్తాం. వేవ్ ఫ్రంట్ అన్నప్పుడు సర్క్యులర్ గా కానీ లేకపోతే సిలిండ్రికల్ గా కానీ గీసుకుంటా పోతాం కదా, ఓకేనా? ఒకే ఫేజ్ లో ఉన్న వేవ్స్ అన్నిటి యొక్క ని కలిసి రాస్తే, ఒకే ఫేజ్ లో ఉన్నప్పుడు అన్ని ఆ పాయింట్స్ అన్నిటినీ కలిపితే వచ్చేది వేవ్ ఫ్రంట్ అంటాం, ఓకేనా? వేవ్ ఫ్రంట్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ వేవ్స్ అని చెప్పచ్చు. ఆ పాయింట్స్ అన్నిటినీ అంటే ఏ పాయింట్స్ దగ్గర అయితే అవన్నీ ఒకే ఫేజ్ లో ఉంటాయో అవన్నిటిని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే షేప్ ని వేవ్ ఫ్రంట్ అనొచ్చు, ఓకేనా? సో మనం వేవ్స్ ని డిస్క్రైబ్ చేసే కంటే వేవ్ ఫ్రంట్ డిస్క్రైబ్ చేయడం ఈజీ, ఎందుకని మల్టిపుల్ వేవ్స్ ఉంటాయి కదా. సో ఎన్ని వేవ్స్ అని తీసుకుంటాం, అదే వేవ్ ఫ్రంట్ తీసుకున్నాం అనుకోండి, ఒకే ఫేజ్ లో ఉన్న పాయింట్స్ అన్నిటిని కలిపిన ఒక ఇమాజినరీ షేప్ ని తీసుకుంటే మనకి డిస్క్రైబ్ చేయడం థింగ్స్ ఈజీగా ఉంటాయి, అందుకే దాన్ని వేవ్ ఫ్రంట్ అంటాం, ఓకేనా? నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తే జాగ్రత్తగా వినండి. కండిషన్స్ ఫర్ ఇంటర్ఫీరెన్స్, ఇంటర్ఫీరెన్స్ కి కండిషన్స్ ఏంటి, ఓకేనా? 1 మినిట్. ఓకే, నా మాట వినిపిస్తుంది కదమ్మా? ఓకే వినిపిస్తుంది. చూడండి, కండిషన్స్ ఫర్ ఇంటర్ఫీరెన్స్. ఇప్పుడు ఇంటర్ఫీరెన్స్ అనేది, ఇప్పుడు మీరు యాక్చువల్గా ల్యాబ్ లో ఇంటర్ఫీరెన్స్ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఆప్టిక్స్ ల్యాబ్ చాలా బాగుంటాయి ఎక్స్పెరిమెంట్స్. వెజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టం ఏం కాదు. 2 ప్లేట్స్ తీసుకుని వాటి మధ్య హెయిర్ కానీ లేకపోతే ఏదన్నా బ్లాటింగ్ పేపర్ పెడితే యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ ది ఫ్రింజెస్, ఓకే? కానీ న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్ కానీ బైఫ్రిజం కానీ సెట్ చేయడం చాలా కష్టం అండి, ఓకేనా? న్యూటన్స్ రింగ్స్ లో ఆ 45 డిగ్రీస్ ప్లేట్ ని జాగ్రత్తగా రొటేట్ చేస్తూ ఎక్కడైతే బ్రైట్నెస్ బాగా వచ్చిందో అక్కడ ట్రీఎం ని ఫోకస్ చేసుకుంటూ ఫ్రింజెస్ అబ్జర్వ్ చేయడం ఇట్స్ అ ఛాలెంజ్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి సెట్ చేయాలంటే, ఓకే? సో ఇంటర్ఫీరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు అబ్జర్వ్, ఓకేనా? ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటో తెలుసా, వేవ్స్ ఇంటర్ఫీర్ అవ్వడానికి ఏమి ఇబ్బంది పడవు, అవి ఇంటర్ఫీర్ అయిపోతాయి, వాటికి ప్రాబ్లం లేదు. మనం అబ్జర్వ్ చేయడానికి ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ఇక్కడ నేను, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, సస్టైన్డ్ ఇంటర్ఫీరెన్స్. సస్టైన్డ్ అంటే ఏంటి, ఏదో మెరుపు తీగలాగా వచ్చి ఇంటర్ఫీరెన్స్ అలా మాయమైపోయింది అనుకో,
మనం ఏ మెజర్మెంట్స్ చేస్తాం? ట్రావెలింగ్ మైక్రోస్కోప్ తో జాగ్రత్తగా క్రాస్ వైర్స్ తో కోయిన్సైడ్ చేయించి మళ్ళీ 5 ఫ్రింజెస్ వదిలేసి 6వ ఫ్రింజ్ దగ్గర పెట్టి ఇలా నెమ్మదిగా క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక గంట పడద్దా లేదా? సో అబ్జర్వ్ చేసే ఇంటర్ఫేరెన్స్ ప్యాటర్న్ సస్టైన్డ్ గా ఉండాలి, ఎక్కువసేపు పాటు అది ఉండాలి. అలా ఉండాలి అంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి? తర్వాత అబ్జర్వేషన్ బాగుండాలి. మీకు బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ ఉన్నాయి కదా, మీకు ఎలా ఉండాలంటే క్లియర్ గా కనిపించాలి ఫ్రింజెస్, ఓకేనా? విజిబిలిటీ బాగుండాలి. అలా ఉండాలంటే ఏంటి, మనం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వైద్య ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ల్యాబ్ లో సరదాగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేనైతే ఏం చేస్తానంటే బ్లాటింగ్ పేపర్ కాకుండా హెయిర్ తీసి హెయిర్ పెట్టి చేయిస్తుంటారు, ఓకేనా? హెయిర్ పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళ హెయిర్ మందంగా ఉంటుంది కదా, మందంగా ఉన్నప్పుడు అలాంటి హెయిర్ పెట్టినప్పుడు ఆ ఫ్రింజెస్ బాగా దగ్గరికి వచ్చేస్తాయి, దగ్గర దగ్గరగా ఉంటాయి ఫ్రింజెస్. అప్పుడు ట్రావెలింగ్ మైక్రోస్కోప్ లో చూస్తూ మనం 5 ఫ్రింజెస్ 5 ఫ్రింజెస్ వదులుకుంటా తీస్తాం కదా, అది చాలా కష్టం అయిపోద్ది రీడింగ్ తీయడం. పొరపాటున ఒకటి రెండు దాటేస్తాం, అంత దగ్గర దగ్గరగా ఉంటాయి కదా, ఫ్రింజ్ విడ్త్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇంకెవరిదో వెంట్రుకి తీసుకుని పెడతాం. పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే అది కనుక సన్నగా ఉందనుకోండి వెంట్రుక, మీకు ఫ్రింజెస్ దూర దూరంగా వస్తాయి. అంటే నేను చెప్పేది అది అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే మనకి ఫ్రింజెస్ దగ్గరగా వస్తున్నాయా దూర దూరంగా వస్తున్నాయా, దూరంగా వస్తే మనం మెజర్మెంట్స్ చేసుకోవడం తేలిక, ఓకేనా? తర్వాత కాంట్రాస్ట్ బాగుండాలి. కాంట్రాస్ట్ బాగుండడం అంటే ఏంటి, బ్రైట్ అంటే బాగా బ్రైట్ గా ఉండాలి, డార్క్ డార్క్ గా ఉండాలి. అలా కాకుండా మాక్సిమం మినిమం ఇంటెన్సిటీస్ మధ్య వేరియేషన్ సరిగ్గా లేదనుకోండి, అసలు మనం రీడింగ్ ఎలా తీస్తాం, తీలేం కదా, ఓకేనా? సో ఈ మూడు రకాల కండిషన్స్ కి ఎలాంటప్పుడు ఇవి వ్యాలిడ్ అవుతాయో చెప్పాలి మనం, ఓకేనా? ఫస్ట్ పాయింట్, అసలు ఇంటర్ఫీరెన్స్ ఫామ్ అవ్వాలంటే, అంటే సస్టైన్ ఇంటర్ఫీరెన్స్ రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ అవి ఖచ్చితంగా కొహరెంట్ సోర్సెస్ అయ్యి తీరాలి, ఇంకో మాటే లేదు, ఓకేనా? తర్వాత ఆ రెండు సోర్సెస్ నుంచి వచ్చే లైట్ వేవ్స్ యొక్క వేవ్స్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా, ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. అంటే మనం తీసుకునేది మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాం కదా జనరల్గా, సో ఒకే సోర్స్ నుంచి వచ్చిన రెండు అయి ఉండాలి. అంటే కోహరెంట్ సోర్సెస్ అంటే అలాగే ఉంటాయి కదా, సో సేమ్ వేవ్ లెంగ్త్ ఉండాలి. వేవ్ లెంగ్త్ మారితే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఒకదాని నుంచి ఒక వేవ్ లెంగ్త్ ఇంకో దాని నుంచి ఇంకో వేవ్ లెంగ్త్ లైట్ వస్తే వేవ్ లెంగ్త్ వేరువేరుగా ఉన్న రెండు వేవ్స్ ఇన్ ఫేజ్ లో ఉండే ఛాన్సే లేదు అసలు, కామన్ సెన్స్ అది, ఓకేనా? మామూలుగా సేమ్ వేవ్ లెంగ్త్ ఉన్న సేమ్ కలర్ ఉన్న రెండు వేవ్స్ ని తీసుకున్నప్పుడే అవి ఇన్ ఫేజ్ లో ఉండే ఛాన్స్ చాలా తక్కువ. అలాంటప్పుడు నువ్వు రెండు వేరువేరు కలర్స్ ఉన్న లైట్ వేవ్స్ ని తీసుకుని అవి ఫేజ్ లో ఉండాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అసలు, ఓకేనా? సో సేమ్ వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ ఉండాలి వాటికి, కవల పిల్లల్లా ఉండాలి, ఓకే? అవి సస్టైన్ ఇంటర్ఫేరెన్స్ కి. తర్వాత అబ్జర్వేషన్ బాగుండాలంటే క్యాపిటల్ డి వాల్యూ ఎక్కువ ఉండాలి, 2D వాల్యూ తక్కువ ఉండాలి. దీన్ని ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు అలా ఉండాలి? అలా ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? 2D వాల్యూ తక్కువ ఉంటే ఏంటి మన ఉపయోగం చెప్పండి? ఇందాక ఒక ఫార్ములా వచ్చింది కదా, దాన్ని ఊహించుకొని చెప్పండి. యాక్చువల్లీ 2D వాల్యూ ఇన్వర్సల్ ప్రొపోర్షనల్ కాబట్టి సార్, దట్స్ వై మన 2D వాల్యూ అనేది తక్కువ ఉంటే ఫ్రింజెస్ అనేది దూర దూరంగా వస్తాయి సార్. వెరీ గుడ్, కరెక్ట్. అలాగే సేమ్ లాజిక్ టు డీ కూడా అప్లై అవుతుంది కదా, డి దూరంగా ఉన్నప్పుడు మనకి బీటా ప్రొపోర్షనల్ టు డి కాబట్టి ఫ్రింజ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఫ్రింజ్ విడ్త్ ఉన్నప్పుడు ఇట్ మేక్స్ థింగ్స్ ఈజియర్, అంతే కదా, టు మేక్ ది మెజర్మెంట్స్. సో తర్వాత కాంట్రాస్ట్ బాగుండాలి అంటే యాంప్లిట్యూడ్స్ ఎలా ఉండాలంటే ఈక్వల్ గా ఉండాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం క్యాలిక్యులేషన్ కూడా చేసాం, యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మినిమం ఇంటెన్సిటీ ఎంత అవుతుంది, జీరో. మినిమం ఇంటెన్సిటీ జీరో అయిందంటే అర్థం కంప్లీట్లీ డార్క్ అనే కదా అర్థం. అది జీరో ఎప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది, A1 - A2 కదా. మినిమం ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటమ్మా, మీకు ఇందాక రాశాను కదా, మినిమం ఇంటెన్సిటీ ఫార్ములా A1 - A2 హోల్ స్క్వేర్, మాక్సిమం ఇంటెన్సిటీకి ఫార్ములా A1 + A2 హోల్ స్క్వేర్. ఇప్పుడు రెండు అన్ఈక్వల్ గా ఉన్నాయనుకోండి A1 A2, అప్పుడు A1 - A2 జీరో అవ్వదుగా. సో మినిమం ఇంటెన్సిటీ జీరో అవ్వదు. సో జీరో అవ్వాలి అంటే మినిమం ఇంటెన్సిటీ యాంప్లిట్యూడ్స్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. తర్వాత సోర్సెస్ ఎలా ఉండాలంటే నేరోగా ఉండాలి. అలాగే మనం తీసుకునే లైట్ ఆబ్వియస్లీ మోనోక్రోమాటిక్ అవ్వాలి, అసలు అందులో డౌటే లేదు, ఓకేనా? మోనోక్రోమాటిక్ కాకపోతే అసలు మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేయలేం. అంటే వైట్ లైట్ తో ఫ్రింజెస్ రావా సార్ అంటే వస్తాయి, చాలా చాలా కష్టం. ఎందుకని,
మనకి రకరకాల వేవ్ లెంగ్స్ ఉన్నప్పుడు ఆ వచ్చే ప్యాటర్న్ క్లమ్జీగా తయారవుద్ది అన్నమాట, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సో ఇవి కండిషన్స్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ అన్నమాట. ఓకేనా, మీకు ఎలా అడుగుతారంటే క్వశ్చన్లు షార్ప్గా అడుగుతారు బాగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ ఇన్ ఇంటర్ఫియరెన్స్ అని అడుగుతాడు. గుడ్ కాంట్రాస్ట్కి కండిషన్స్లో క్యాపిటల్ డి లార్జ్ పెడతాడు. అది కాదుగా, క్యాపిటల్ డి లార్జ్ ఉండడం అనేది మంచి ఇంటర్ఫియరెన్స్ రావడానికి కండిషనే, బట్ నా ఇట్ ఈస్ నాట్ ద కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. సో దేనికదే గుర్తు పెట్టుకోవాలి, సస్టైన్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్కి ఏ కండిషన్స్ ఉండాలి, అబ్జర్వేషన్కి ఏమి ఉండాలి, కాంట్రాస్ట్కి ఏమి ఉండాలి, దేనికదే. అంతే తప్ప అన్ని కలిపేసి మీరు ఆరు ఆరు మంచి కోసమే కదా అని చెప్పి కలిపితే కుదరదు. ఓకేనా, సో బీ షార్ప్. సో నెక్స్ట్ గోయింగ్ టు బైప్రిజం. ఓకేనా, ఫ్రనల్స్ బైప్రిజం డయాగ్రమ్ ఒకసారి చూడండి అమ్మా. చూసుకోండి, ఇది బైప్రిజం. ఇక్కడ మనం చూపించాను చూసారా, బ్లూ కలర్లో గీశాను నేను. అందుకే నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని వీలైతే కలర్ ప్రింట్ తీసుకోండి అమ్మా, నేను ఇదంతా వర్క్ చేసి నీట్గా వేస్తాను కదా, కలర్ ప్రింట్ అయితే మీకు బాగుంటుంది చూడటానికి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఒక బైప్రిజం. బైప్రిజం అని ఎందుకన్నామంటే ఇది రెండు ప్రిజమ్స్ యొక్క కాంబినేషన్, అందుకే దీన్ని బైప్రిజం అంటారు. దీన్ని డిజైన్ చేసింది ప్రణల్ కాబట్టి ప్రణల్ బైప్రిజం. ఈ ఫ్రనల్ బైప్రిజంలో ఎస్ అనేది సోర్స్. ఓకేనా, ఈ ఎస్ అనే సోర్స్ నుంచి వచ్చిన లైట్ ప్రిజం మీద పడి అఫ్ కోర్స్ స్క్రీన్ మీద మీకు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు చూడండి, ఎస్ వన్ ఎస్ టూ అని రెండు సోర్సెస్ కనిపిస్తున్నాయి. ఈ రెండు కోహరెంట్ సోర్సెస్ కదా, కాకపోతే ఇవి రియల్ సోర్సెస్ కాదు, ఇవి వర్చువల్. మీకు ఎలా ఉంటుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ లెన్స్ ఇది చెప్పండి, బైక్ కాన్కేవ్ లెన్స్ కదా. ఇప్పుడు పైన కాన్వెక్స్ వేస్తాను, కాన్వెక్స్ లెన్స్ మీద లైట్ రే ఇలా పడింది, పడినప్పుడు అది రిఫ్రాక్ట్ అయ్యి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా, ఈ ఫామ్ అయిన ఇమేజ్ రియల్ కదా, వర్చువల్ కాదు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ కాన్కేవ్లో ఏమవుద్దు చూడండి, లైట్ రే ఇలా పడింది కదా, ఇలా పడి మీకు అది రిఫ్లెక్ట్ అయిపోయి లేకపోతే రిఫ్రాక్ట్ అయిపోయినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది అంటే సోర్స్ ఇలా వర్చువల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా, సో కాన్కేవ్ లెన్స్లో ఎలాగైతే వర్చువల్గా మీకు ఇమేజ్ కనిపిస్తుందో అలాగా మీకు ఇక్కడ బైప్రిజంలో వర్చువల్ సోర్సెస్ ఉంటాయి, రియల్గా ఉండవు ఆ సోర్సెస్. ఓకేనా, సో ఎస్ వన్ ఎస్ టూ రెండు కొహరెంట్ సోర్సెస్ ఉన్నాయి, బాగానే ఉంది. అంటే సస్టైన్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్కి ఫస్ట్ కండిషన్ టూ కొహరెంట్ సోర్సెస్ ఉండాలి, అవి ఇక్కడ ఓకే అయినాయి. బట్ ద టూ సోర్సెస్ ఆర్ నాట్ రియల్, దే ఆర్ వర్చువల్. ఇది పెద్ద తేడా దేనికి, యంగ్స్ ఎక్స్పెరిమెంట్కిను ప్రణల్ బైప్రిజంకి తేడా అదే. యంగ్స్లో రెండు రియల్ సోర్సెస్ ఉంటాయి, రియల్ కొహరెంట్ సోర్సెస్ ఉంటాయి, ప్రణల్ బైప్రిజంలో రెండు వర్చువల్ సోర్సెస్ ఉంటాయి. అదే నేను హైలైట్ చేసి రాశాను ఇక్కడ చూడండి, రెండు వర్చువల్ సోర్సెస్ ఉంటాయి. మామూలుగా ఇంకా ఈ ఎస్ వన్ నుంచి వచ్చిన లైటు ఎస్ టూ నుంచి వచ్చిన లైటు ఇంటర్ఫియర్ అవడం, అవి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వలన మనకు ఒక ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవడం, ఇవన్నీ మామూలేనమ్మా, ఇవేం మారవు. పైగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా కూడా చెప్పానుగా మారదు, సేమ్. బీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా డి బై టూ డి. డి అంటే కొహరెంట్ సోర్సెస్కి స్క్రీన్కి మధ్య ఉన్న డిస్టెన్స్, టూ డి అంటే రెండు కొహరెంట్ సోర్సెస్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకే, ఇక్కడ ఇంకో ఫార్ములా ఉందమ్మా, టూ డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది, రూట్ డి వన్ ఇంటూ డి టూ. ఇక్కడ డి వన్ అంటే ఈ డిస్టెన్స్లు తీసుకుంటారు, అఫ్కోర్స్ అది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇగ్నోర్ చేయండి. బీటా ఈక్వల్స్ ల్యాండా డి బై టూ డి. ఓకేనా, బైప్రిజంలో యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఊరిని రాశాను 179 degrees ఉంటుంది, అండ్ మామూలుగా 180 కదా టోటల్, 180లో 179 degrees ఒక యాంగిల్ ఉంటుంది, మిగిలిన రెండు కలిపితే 30 minutes ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, ఈ బైప్రిజం అనేది చూడటానికి మనం ఇలా గీసాం కానీ ఆల్మోస్ట్ అది ఎలా ఉంటుందంటే చాలా చాలా ఫ్లాట్గా ఉంటుందని చెప్పొచ్చు, అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇవి 30 minutes ఉంటే ఇది మొత్తం 180 degrees ఉంటుంది, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటుందండి. ఓకే, తర్వాత బైప్రిజం ఉపయోగించి మనం ఏం కనుక్కోవచ్చు తెలుసా, ఒక మైకా షీట్ యొక్క థిక్నెస్ కనుక్కోవచ్చు. ఆ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ టూ డి బై డి ఇంటూ మ్యూ మైనస్ వన్. ఓకేనా, టూ డి అంటే మీకు తెలుసు, ఎస్ అంటే ఏంటంటే మనం ఆ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మనం ఫ్రింజెస్ని మూవ్ చేస్తామమ్మా, ఆ మూవ్ చేసిన డిస్టెన్స్ అన్నమాట.
ఎంత మూవ్ చేస్తే మనకి మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వచ్చింది అన్నట్టు చేస్తారు. డి అంటే అఫ్కోర్స్ స్క్రీన్ యొక్క డిస్టెన్స్, మ్యూ అంటే ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దేని యొక్క మీరు మందంగా అనుకుంటున్నారో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఓకే, ఎస్ ఇంటూ 2D బై డి ఇంటూ మ్యూ మైనస్ 1. ఓకే, అదొక పాయింట్. అలాగే లాయిడ్స్ కూడా చెప్తాను, ఈ చేంజ్ ఆఫ్ ఫేజ్ అండ్ రిఫ్లెక్షన్ నెక్స్ట్ చెప్తాను. కానీ లాయిడ్స్ మిర్రర్ చూడండి, లాయిడ్స్ మిర్రర్ లో కూడా లాయిడ్స్ మిర్రర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది చూడటానికి. ఇక్కడ ఎంఎన్ అని గీసాను చూసారా, ఇది ఒక మిర్రర్ బేసిక్ గా. ఓకే, ఇందులో కూడా ఏమవుతుంది, మనకి రెండు కొహరెంట్ సోర్సెస్ ఉండాలి కదా. కాకపోతే ఆ రెండు సోర్సెస్ ఎలా ఉంటాయంటే ఒకటి రియల్ ఇంకోటి వర్చువల్. ఓకేనా, వన్ రియల్ అండ్ వన్ వర్చువల్ సోర్స్. సో మళ్ళీ ఎస్ వన్ నుంచి వచ్చే లైట్, ఎస్ టూ నుంచి వచ్చే లైట్ ఇంటర్ఫీర్ అవడం, ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవడం, ఇదంతా మామూలే, ఏ మార్పు లేదు. ఇక్కడ సెంట్రల్ ఫ్రింజ్ ఏమొస్తుంది, డార్క్ ఫ్రింజ్ వస్తుంది, న్యూటన్ ఫ్రింజ్ లాగే. దాని గురించి ఎలాబరేట్గా చెప్తాను. లైట్ రే డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేజ్ చేంజ్ ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికి మీరు కీ పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారు, లాయిడ్స్ మిర్రర్లో దేర్ ఈస్ వన్ వర్చువల్ సోర్స్ అండ్ వన్ రియల్ సోర్స్. ఓకేనా, వన్ రియల్ అండ్ వర్చువల్. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి ఒకసారి నాకు ఫ్రింజ్ విత్కి ఎక్స్ప్రెషన్ ఏంటి, లాంబ్డా ఇన్ డి బై 2D సే. ఓకే, తర్వాత రెండు వర్చువల్ సోర్సెస్ ఉండేది ఏంటి, ఏ ఏ ఇంటర్ఫరెన్స్ ఎక్స్పెరిమెంట్, ఫ్రెనెల్ బ్రైట్నెస్. తర్వాత రెండు రియల్ సోర్సెస్ ఉండేది ఏంటి, యంగ్స్ మాడ్యులస్ సార్. ఒక వర్చువల్ ఒక రియల్ ఉండేది, లాయిడ్స్. తర్వాత యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉండడం అనేది దేనికి కండిషన్, వెరీ గుడ్, గుడ్ కాంట్రాస్ట్. ఓకేనా, అలాగే క్యాపిటల్ డి వాల్యూ అంటే స్క్రీన్ ఎక్కువ దూరంలో ఉండాలనేది దేనికి కండిషన్, అబ్జర్వేషన్ కండిషన్ అది. ఓకేనా, చెప్పమ్మా. కట్ అవుతుంది వాయిస్, సరే నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నా. డౌట్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి. ఓకేనా, రేపు మార్నింగ్ మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లో వెళ్ళిపోవచ్చు రేపు మార్నింగ్, అంటే న్యూటన్స్ రింగ్స్ ను తర్వాత మైకల్సన్ మోర్లేలోకి వెళ్ళొచ్చు, అవి అయితే ఇంటర్ఫీరెన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఆప్టిక్స్ కొంచెం మనం స్లోగా ఆరామ్గా చదవాల్సిందే, ఇంకో మార్గం లేదండి. ఓకే.